ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నూనెల్లో తక్కువ రకమైన రేటు ఉండే నూనెలు ఉంటాయి బాగా కాస్ట్లీ నూనెలు ఉంటాయి కాస్ట్లీ నూనెలన్నీ గుండె ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం కాదని మంచిదని చీప్ రకం ఆయిల్స్ అన్నీ కూడా గుండె జబ్బుల కారణమని చాలామంది భావిస్తూ ఉంటారు డబ్బులు బాగా ఉన్నవారు పెద్ద పెద్దవారు స్తోమత బాగా కలిగిన వారు కాస్ట్లీ ఆయిల్స్ వాడుతుంటారు అన్నిటికంటే ప్రస్తుతం ఆలివ్ ఆయిల్ చాలా బెస్ట్ అని అందరూ వంటల్లో కూడా దాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు అంటే ఇక సామాన్యమైన వారు పేదవారు ఏదో నూనె నువ్వుల నూనె ఆవ నూనె పొద్దురుడు నూనె ఇట్లా లేదా తౌడ్ ఆయిల్ అనేట్లాంటివి వాడుతూ ఉన్నారు అన్నిటికంటే ఇప్పుడు ఆలివ్ ఆయిలే ది బెస్ట్ అన్నట్టు అందరూ అంటున్నారు మీరిక్కడ ఆయిల్ బ్రాండ్స్ మార్చే కంటే ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే నష్టం నష్టమే ఎందుకు ఈ ఆయిల్ మరిగినప్పుడు రెండు వందల యాభై రెండు వందల అరవై డిగ్రీల వేడెక్కితే కానీ ఆయిల్ మరగదు అంత హీట్కి మరిగించినప్పుడు ఆ ఆయిల్లో ఉండే అణువులన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా మారిపోతాయి స్ట్రక్చర్ అంతా మారిపోతుంది కెమికల్ స్ట్రక్చర్ అంతా అందుకని అక్కడ హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయి ఈ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ ప్రేరకాలు అందుకని మీరు ఎంత మంచి ఆయిలివాయిల్ తీసుకొచ్చి తాలింపేసి మరిగించినా నూనెలో దేవిన నష్టం నష్టమే ఏ ఆలివ్ ఆయిల్ అయినా సరే మరిగేసరికి అది హార్డ్గా అయిపోతుంది అది ట్రాన్స్ ఫ్యాట్గా మారిపోతుంది హాని కలిగించే కొవ్వులుగా మారిపోతాయి దానివల్ల మీకు వచ్చే కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ఈ రిస్క్లు అనేవి ఎప్పుడు ఆగవు కాబట్టి ఆయిల్ వాడకం బాగా ఎక్కువైపోయింది ప్రతి ఇంట్లో నాలుగు కేజీలు ఐదు కేజీలు అట్లా వాడేస్తున్నారు గుండె జబ్బులు వచ్చిన వాళ్ళెల్లా రెండు మూడు కేజీలు తగ్గారు కొంత అందుకని ఆయిల్ వాడకాన్ని తగ్గించాలంటే కాస్ట్లీ ఆయిల్స్ వాడకం వైపు వెళ్ళటం కాదు అసలు ఆయిల్ లేకుండా వంటలు చేసుకోవాలంటే రెండు ఆప్షన్స్ మీకు సేఫ్గా సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంటే మీరు కావాలంటే కొంచెం మేగడ కానీ ఏదన్నా ఒకటి వాడండి దీనికి నష్టం ఉండదు ఎందుకంటే తక్కువ హీట్లోనే వేడెక్కుతేవి అది జిగురు వచ్చేస్తుంది అంతే నూనెలాగా మరగాల్సిన పని ఉండదు అందుకని ఇందులో తేమ శాతం ఉండి ఊరికే వేడెక్కుతుంది అనమాట మేగడ కానీ బట్టర్ కానీ కొద్దిగా వేసేసుకుని దాంట్లో వంటలు చేసుకోవడానికి అలవాటు పడితే ఈ కాస్ట్లీ ఆలివ్ ఆయిల్ కంటే కూడా చాలా మంచిది దీన్ని ఎట్లా ఉపయోగించండి ఇది ఫస్ట్ ఆప్షన్ కింద లేదండి మాకు ఆయిలే కావాలనుకుంటే దీనికంటే కూడా ఆవు నెయ్యి మార్కెట్లో లభిస్తుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకొని ఒక అర స్పూన్ కానీ ఒక స్పూనుడు కానీ ఆవు నెయ్యి తాలింపుకు వాడుకోండి ఈ కాస్ట్లీ ఆలివాయిల్ కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టము అందుకని నూనె యొక్క వాసన కంటే నెయ్యి యొక్క వాసన చాలా మంచిగా ఉంటుంది గుమ్మగుమ్మలాడతాయి ఎక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కానీ తక్కువ ఆవు నెయ్యితోనే ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ అందుకని ఆయిల్ వాడకాన్ని బాగా తగ్గించేయాలన్నా మానేయాలన్నా ఈ ఆప్షన్స్లో మీరు ఏదైనా వాడండి అయితే నేను మన పద్ధతిలో వంటలు అంటే మేగడే చెప్తాను బటర్ కంటే కూడా మేగడ అస్సలు దోషం ఉండదు అర కేజీ మేకల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉంటుందో ఒక్క కోడిగుడ్డు ఎల్లోలో అంత కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే అంత తక్కువ కొలెస్ట్రాల్ కానీ రిస్క్ ఉండదు మనం కూరలతో వేసుకుంటున్నాం కూరలో ఉండే ఫైబర్ ఆ కొలెస్ట్రాల్ కూడా అబ్జార్బ్ కాకుండా మోషన్లో లాక్కొచ్చేస్తుంది మనం అందరం కర్రీస్ ఎక్కువ తింటాం కదా హై ఫైబర్ డైట్ ఎక్కువ తింటాం ఆ కొలెస్ట్రాల్ రిస్క్ మనకు ఉండదు అప్పుడు కాబట్టి మేగడ వాడండి తప్పనిసరి అయితే దొరకకపోతే బటర్ సాల్టెడ్ బటర్ వద్దు మరి సాల్ట్ లేకుండా బటర్ మార్కెట్లో ఉంటే దాన్ని తెచ్చుకొని లైట్గా కొద్దిగా వాడుకోండి ఇక నెయ్యి అంటారా మీరు స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ హాట్స్ కానీ కూరలు చేసుకోవడానికి అతి తక్కువ ఎంత హాఫ్ స్పూన్ పావు స్పూన్ వేసుకున్నా చాలా తక్కువ ఫ్యామిలీ మొత్తానికటి ఒక స్పూన్ వేసినా మనకు కొద్దిగా వెళుతుందన్నమాట ఇట్లా అతి తక్కువ వాడుకుంటే దీనివల్ల ప్రమాదం లేదని ఇప్పుడు ట్రెండ్ అంతా వైపు మారుతున్నది దీనివల్ల నూనె వల్ల వచ్చే నష్టం అట్లా ఉండదు అందుకని నెయ్యి తక్కువతో సరిపోతుంది నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది అందుకని అతి తక్కువ నెయ్యితో కూడా ఇట్లాంటి వంటలు కావాల్సిన వారు చేసుకుంటే మంచిది అందుకని పూర్వం రోజుల్లో నెయ్యి తాలింపు ఉండేదండి చాలా కొద్ది తాలింపు అంతకుముందు రోజుల్లో వెన్నపూస తాలింపుకు వాడేవారండి వెన్నపోస ది బెస్ట్ మళ్ళీ దొరికితే ఈ రోజుల్లో కవ్వం పెట్టి వెన్నపూస చేసుకునేది అలవాటే పోయింది కాబట్టి వెన్నపూస నేను చెప్పలేదు దొరికితే మేగడ లేదా వెన్నపోస వాడుకోండి అదే చీజ్లాగా సిటీల్లో అమ్ముతున్నారు ఇప్పుడు ఆ వెన్నపూస లాంటి దాన్ని ఫ్రెష్గా చేసుకుంటే వెన్నపూస దాన్ని ప్రాసెస్ చేస్తే చీజ్ చాలామంది ఎంతో కొంత వాడాలనుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ కాస్ట్లీ ఆయిల్స్ బదులుగా ఈ రకమైన ఆవు నెయ్యి తాలింపుకు వాడుకుంటే కాస్త వాళ్ళకి మంచిదని గుండెకి ప్రమాదాలు జరగకుండా కాస్త కొలెస్ట్రాల్ రిస్కులు రాకుండా మరి జీవితం కొంచెం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యకరంగా సాగటానికి ఇలాంటి వంటల్లో మార్పులు మీకు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం